ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ ఇంకొకసారి రాంగ్ రీజన్స్తో ఇలా కలిసిపోవటం చాలా బాధాకరంగా ఉంది. అందువల్ల మళ్ళీ మళ్ళీ ఇంకా కలుసుకునే అవకాశం లేకుండా ఈరోజు ఇంకా ముగించాలని, అంటే నన్ను మీడియా మిత్రులు చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందరికీ విడివిడిగా చెప్తుంటే ఇంకా నేను నా రొటీన్లో నా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి, వాటికి కూడా ఆటంకం కలుగుతుందని చెప్పి, సో ఒకేసారి అందరికీ మిత్రులందరికీ చెప్పుకుంటే బెటర్ అని ఈ సమావేశం ఏర్పాటు చేశామండి. ముందుగా అంటే నాలుగు విషయాలు చెప్పదలుచుకున్నాను సార్, కేవలం నాలుగే. మొదటి విషయం, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారి మీద నిన్న గౌరవ మరో దర్శకుడు మద్దినేని రమేష్ గారు చేసిన ఆరోపణలు, ఆయన ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ నిజంగా చాలా ఒకసాటి దర్శకుడిగా చాలా బాధ కలిగించింది. దాని ముందు తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. సో రమేష్ గారన్న కూడా నాకు గౌరవం ఉంది, ఆయన కూడా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అసోసియేషన్లో చాలా కాలంగా ఆయన సర్వీస్ చేస్తున్నారు. మరి ఆయన ఎందుకు అంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష అంతా కూడా అలా వాడాల్సి ఎందుకు వచ్చిందో, అది నిజంగా చాలా బాధ కలిగించింది. మనకు రామ్ గోపాలరావు గారి గురించి బాగా తెలుసు, మన తరంలో తీసుకుంటే దాసరి నారాయణరావు గారి తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు ఎంతటి గుర్తింపు తెచ్చారో యువ దర్శకులందరికీ. ఈరోజుకి కూడా ఆయన అందరూ స్ఫూర్తిగా తీసుకొని దాసరి గారి స్కూల్ ఎలాగంటారో తర్వాత వర్మగారి స్కూల్ అంటారు, ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు సైతం ఆయన్ని స్ఫూర్తిగా వచ్చామని చెప్తుంటారు. అలాంటి దర్శకుడు గురించి తీవ్రమైన పదజాలం, అది చాలా బాధ కలిగించింది, అది ఎంత మాత్రం సరికాదండి. అందుకని మీడియా ముఖంగా మద్దినేని రమేష్ గారికి వినవయించుకుంటున్నాను, దయచేసి మీ మాటలు వెనక్కి తీసుకోండి సార్. ఆయన మాటలను అసలు మీరెందుకు సీరియస్గా తీసుకున్నారో అర్థం కావట్లేదు. రామ్ గోపాల్ వర్మ గారి మాటలను ఎవరు సీరియస్గా తీసుకోరు, అవి ఒక వ్యంగ్య బాణాలు లాంటివి. ఆయన ఎవరి నుంచి ఎవరు ఏ విషయం దానికైనా సరే ఆయన సెటైర్ లేస్తుంటారు, అందులోంచి చురకల ద్వారా మనం కొన్ని రియలైజ్ అవ్వాలి, కొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే. ఆయన గురించే చాలా జోకులు వేసుకుంటారు. ఇప్పుడు ఆ మధ్య కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు సినిమాలో పాట పెట్టారు, ఆ పాటలో ఆయనే విమర్శించుకుంటూ మొదలుపెట్టి మా అందరినీ కూడా విపరీతంగా విమర్శించారు, అందరం నవ్వుకున్నాం. నాకు తెలిసి బోయపాటి శ్రీని గారు కూడా ఆయన గురించి ఏమి రాశారో తెలుసుకొని మరీ నవ్వుకున్నారట. అందువల్ల ఈ రోజున ఆయన ఏదైనా పోస్ట్ పెట్టినా సరే మేమందరం నవ్వుకుంటాం, అంతేకాదు దాన్ని ఎవరో సీరియస్గా తీసుకోం. అలాగే నిజంగా అలా ప్రశ్నించే గుణం ఉన్న వ్యక్తిని మనం ఎప్పుడూ దూషించకూడదు సార్. ప్రశ్నించడం, ప్రశ్నించగలగడం అనేది గొప్ప వరం. నా దృష్టిలో అది కేవలం రామ్ గోపాల్ వర్మ గారికి అవుతుంది. మనమన్నా వాళ్ళకు భయపడతాం, వీటికి భయపడతాం, దేనికో భయపడతాం. అలాంటి వ్యక్తి నిష్కల్మషంగా మాట్లాడేస్తుంటారు ఆయన. సో అలాంటి వ్యక్తిని ఇంకా మాట్లాడకుండా చేయకూడదు ఎప్పుడు. ఆయన లాంటి వాళ్ళు ఎంత మాట్లాడితే అంత మంచిది. ఇప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారు కానీ, మన కార్టూనిస్ట్ శ్రీధర్ గారు కానీ, అక్కడ తమిళనాడులో బాలాగారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ అవన్నీ వ్యంగ్యాస్త్రాలు. వాటిని మనం ఇప్పుడు ఆనంద విఘటన ఉంది, విఘటన సెటైర్స్ అన్నీ ఎన్నో ఉంటాయి, అవన్నీ హాని కలిగించేవి కాదు. జస్ట్ ఓహో వాళ్ళు సమాజాన్ని చూస్తున్న వాళ్ళ పర్స్పెక్టివ్లో కొన్ని కామెంట్స్ వదులుతుంటారు. అది నిజంగా ఇప్పటివరకు మహామహులే పెద్ద పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా సపోర్టివ్గా తీసుకున్నారు. అందుకని ఇంకా దాన్ని అలా వదిలేస్తే మంచిది. ఇంకా రెండో విషయానికి వస్తానండి. నిన్న మొన్న చాలామంది అసలు ఈ గుణశేఖరరావుడు ఎప్పుడో రుద్రమదేవి సినిమా మూడేళ్ళు రెండేళ్ళు అయింది రిలీజ్ అయ్యి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్యాక్స్ ఎగ్జెంప్షను,
నాకు అన్యాయం జరిగిందని ఇప్పుడు అంటాడేంటి? అసలు అతను అప్లై చేయడమే సరిగ్గా చేయలేదు, రిలీజ్ అయిన తర్వాత చేశాడు. రిలీజ్ అయిన తర్వాత చేస్తే ఎవరిస్తారు? లేకపోతే మా తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వదా? ఎందుకోవో మేము, లోపం ఆయనలోనే పెట్టుకుంది. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన వెనకాతలు ఏమైనా శక్తులు ఉన్నాయా? నా వెనకాతలు ఏం శక్తులు లేవు సార్, నేను ఎప్పుడు ఒక్కడే. ఇలాంటి నన్ను దూషించడం అంటే ముందు నా క్రెడిబిలిటీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. నేనేం రిలీజ్ తర్వాత అప్లై చేయలేదండి. గౌరవ సభ్యులు ఈవెన్ ప్రసన్న కుమార్ గారు కూడా నిన్న ఏదో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయనకు తెలిసినట్టుగా లేదు ఆ సినిమాకి రిలీజ్ అయిన తర్వాత అప్లై చేశారని చెప్పి. అందులో ఎంతమాత్రం నిజం లేదు సార్, నేను రిలీజ్కు ముందే నాకు దాదాపు 7వ తేదీ ఈవినింగ్కి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది చేతుల్లోకి. 2015 అక్టోబర్ 9 రిలీజు. గ్రాఫిక్స్ అయి ఎక్కువ ఉన్న కారణంగా జనరల్గా గ్రాఫిక్స్ ఉన్న సినిమాలకు సెన్సార్ సర్టిఫికెట్ లేటుగా వస్తుంది, మీకు తెలిసిన విషయమే. సెన్సార్ సర్టిఫికేట్ ఉంటే తప్పితే మనం ఇలా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కాట్లకి అప్లై చేసుకోలేము. అందుకని ఒకేసారి అక్టోబర్ 8వ తేదీన ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించుకోవడం జరిగింది. వాళ్ళు సైన్ చేసి ఎక్నాలెడ్జ్ చేసిన లెటర్ కూడా మన దగ్గర ఉంది. వెంటనే స్పందించారు తెలంగాణ ప్రభుత్వం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించకుండా అక్టోబర్ 12 చీఫ్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అప్పుడు ఉన్నారు వారు, ఇప్పుడు ఉన్నారో తెలియదు నాకు, శ్రీ అజయ్ కల్లం గారు ఒక నోటీస్ కూడా పంపించారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి. ఒక సీసీ నాకు కూడా పెడుతూ ఇలాగా వీళ్ళు అప్లై చేసుకున్నారు ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం, సో దాన్ని పరిశీలించాల్సిందిగా ఒక స్క్రీనింగ్ కమిటీని నియమించమని చెప్పి ఆయన ఒక నోటీస్ జారీ చేశారు. అది నాకు పోస్ట్లో వచ్చింది, ఇదిగోండి ఆ నోటీస్. ఇదే దీంట్లోనే 8వ తేదీని నేను అక్టోబర్ 8, 2015 అప్లై చేసినట్టు కమిటీని, స్క్రీనింగ్ కమిటీని ఫామ్ చేయమన్నట్టు ఇందులోనే ఉంది స్పష్టంగా. సో ఇంత దాకా వచ్చారు వాళ్ళు, ఇంత దాకా వచ్చిన తర్వాత స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేయమని నేను కూడా ఎఫ్డీసీకి అనంత్ అనబడే ఒక వ్యక్తిని నియమించి ఈ పనులన్నీ చేయడం కోసం, అప్పటి నుంచి కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు వాళ్ళకి చూపిద్దాం అని చెప్పి సిద్ధంగా ఉన్నాం. కానీ ముందు చాలా తాత్సారం జరిగింది. ఆఫీస్ ఇక్కడి నుంచి విజయవాడ షిఫ్ట్ అవుతుంది, అందువల్ల నేను ఒక 1 మంత్ లాగారు. ఆ తర్వాత ఇంకో 1 మంత్ షిఫ్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఫైల్స్ అన్నీ సర్దుతున్నాం అన్నారు. అయినా సరే వ్యక్తిని కూడా నేను స్వయంగా విజయవాడ పంపించాను. పంపించి ఇలాగా చీఫ్ సెక్రటరీ గారే స్వయంగా నోటీస్ జారీ చేసిన తర్వాత ఎందుకండి ఇంత తాత్సారం చేస్తారు? మీరు దయచేసి కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా నేను డైరెక్టర్ గారు ఇలా విన్నవించుకుంటున్నారని, ఇదే సర్క్యులర్ని ఈ నోటీస్ని మళ్ళీ వాళ్ళందరికీ కూడా చూపించిన, అదే ఆపలనలో ఉన్న లాగారు. దాదాపు 3 నెలల తర్వాత అర్ధాంతరంగా ఒక రోజున లేదు ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయన్నారు. అంటే నేను చాలా షాక్ గురయ్యాను. ప్రాసెస్లో ఉంది, చీఫ్ సెక్రటరీ గారు అజయ్ కల్లం గారు స్వయంగా నోటీసులు ఇచ్చారు, అర్ధాంతరంగా ఫైల్ క్లోజ్ చేశామంటే ఏంటి అర్థం నాకు అర్థం కాలేదు. దాంతో వెంటనే ఈ కాపీతో పాటు మనం అప్లై చేసిన అప్లికేషను ఇవన్నీ కూడా ఓ ఫైల్ చేసుకొని నేను హుటాహుటిన వైజాగ్ వెళ్ళానండి. వైజాగ్ అక్కడ మంత్రివర్యులు శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని కలుసుకున్నాను. కలుసుకొని ఆయనకి ఈ ఫైల్ చూపించాను, అజయ్ కల్లం గారు ఇచ్చిన ఆ నోటీస్ కూడా చూపిస్తే ఆయన షాక్ అయ్యారు. ఇదేంటి చీఫ్ సెక్రటరీ గారు అజయ్ కల్లం గారు ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు కమిటీ ఎందుకు ఫామ్ చేయలేదు? ఇదంటే ఆల్మోస్ట్ ఇంకా కమిటీ చూడటం అది ఫార్మాలిటీ, ఇంకా ట్యాక్స్ ఎగ్జంప్షన్ శాంక్షన్ చేయడమే కదా తరువాయి, ఇది ఎందుకు ఎక్కడ ఏం జరిగిందో ఏంటో నేను చూస్తానని చెప్పి ఆయన స్వయంగా అమరావతి వెళ్ళిన తర్వాత, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చే గుణశేఖర్ నేను ఇటు వెళ్తున్నాను అమరావతి అన్నారు. సో ఆ తర్వాత మరి ఆయన బిజీ సమయంలో ఏమైందో ఏంటో ఆయన అమరావతి వెళ్ళి చేరుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి ఆయనకి ఫోన్లో సంప్రదించినా ఆయన ఫోన్ ఎత్తలేదు,
మెసేజ్ కూడా పెట్టాను, సార్ మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, దానికి కూడా స్పందన లేదు, దాంతో వదిలేశాను. ఇక తర్వాత శ్రీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారిని కూడా కలిశాను. అప్పుడు కరెక్ట్గా గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్ శాంక్షన్ చేయడం కోసం ఒక అత్యవసర క్యాబినెట్ మీటింగ్ కూడా పెట్టారు అమరావతిలో. కరెక్ట్గా ఆ సమావేశం జరుగుతుంది గుణశేఖర్, ఆ సమావేశం జరిగినప్పుడే మన సినిమా ప్రస్తావన కూడా తీసుకొస్తాను, ఇదే సరైన సమయం అని గంటా శ్రీనివాసరావు గారు కూడా చెప్పారు. బట్ ఆయన మరి ఏం చేశారో కూడా తర్వాత ఆయన నుండి నాకు ఎటువంటి సమాచారం లేదు. నేను సంప్రదించాలని ప్రయత్నించినా సరే నాకు ఆయన దొరకలేదు. ఇదండి నా క్రెడిబిలిటీ. నేనుగా ఒక చారిత్రాత్మక సినిమా దాదాపు 70-80 కోట్ల వ్యయంతో నిర్మించాను కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేది ఒక సపోర్ట్గా ఆ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది తెలంగాణది నాకు ఎలాగ అయితే సపోర్ట్ అయిందో ఆంధ్రప్రదేశ్ది కూడా సపోర్ట్ అవుతుందన్న ఉద్దేశంతో నేను నా వంతుగా అన్ని ప్రయత్నాలు సక్రమంగా చేశాను. తప్పితే నా లోపమో ప్రయత్న లోపమో మేము కరెక్ట్గా ఫాలో అవ్వకపోవటం అటువంటి దాంట్లో ఎటువంటి వాస్తవం లేదండి. అందువల్ల దయచేసి ఇప్పుడు మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులు చాలా కొంతమంది కమెంట్ చేస్తున్నట్టుగా ముందు ఇదండి వాస్తవం. దీనికి నాకు తర్వాత సమాధానం లేదు కాబట్టే నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగంగా లేఖ రాసుకొని విన్నవించుకున్నాను. నా గోడంతే తప్పితే ఆయన ఏం విమర్శించలేదు. నాకు తెలుగుదేశం ప్రభుత్వం మీద చాలా గౌరవం ఉంది. నిన్నటికి నిన్న టీవీలో బిల్ గేట్స్ గారు మన రైతు సదస్సులో పాల్గొనడం ఇవన్నీ చూసి అంతకుముందు అదే బిల్ గేట్స్ గారితో మన చంద్రబాబు గారు జరిపిన ఇవన్నీ కానీ అది ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి మనలాంటి వాళ్ళకి. అందువల్ల నేను నా వెనకాతలు ఎవరూ లేరు, నేను ఒక్కడనే. నేను నాకు నేనుగా నాకు జరిగిన అన్యాయానికి నాకు నేనే చెప్పుకుంటున్నాను. ఇదండి. ఇంకా మూడో విషయానికి వస్తే చాలామంది మిత్రులు పరిశ్రమలో నంది అవార్డులు ఓకే అండి, ప్రతి సంవత్సరం విమర్శలు ఉంటాయి, కొందరు రానాళ్ళు అసంతృప్తి వెలిపించడం కరెక్టే. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా మా అసంతృప్తి వెళ్ళగక్కడానికి కూడా వీలు లేకుండా ఒక నియమం పెట్టారు. అందువల్ల భయం వేస్తుంది సార్ బయటకు వచ్చి మాట్లాడడానికి. మీరంటే దాదాపు ఎన్నో అవార్డులు అందుకున్నారు సార్, మా బోటి వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు అవార్డు రాక మళ్ళీ మరో 3 సంవత్సరాలు కూడా మేము ఎలిజిబుల్ కాకపోతే ఎలా సార్ అని చాలామంది నాకు మిత్రులు పాపం అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు. అది నిజంగా నాకు అంటే నేను కూడా ఒక ఇండస్ట్రీలో ఎన్నాళ్ళు ఉన్న ఒక బాధ్యత గల ఒక సాంకేతిక నిపుణుడిగా ప్రభుత్వానికి విన్నవించుకోదలుచుకున్నాను. దయచేసి ఆ నిబంధనని తీసేయండి సార్. దానికి కూడా నా దగ్గర ఆధారం ఉంది సార్. మనం అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్లోనే అది నేను పరిశీలించలేదు సార్. ఎందుకంటే అలా ఉంటే ఇప్పటి వరకు మనకి ఎవరినో బ్యాన్ చేశారు, మీరు అవార్డు అర్హులు కాదు అని చెప్పి ఇప్పటికి వచ్చి ఎవరిని బ్యాన్ చేయడం జరగలేదండి. సార్ ఇదే ఫస్ట్ టైం అనట్లేదు కానీ కాదు సార్ ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అనట్లేదు కానీ ఇది ఇప్పుడు జరిగింది అనేది మాత్రం నేను క్లియర్గా చెప్పగలనండి. అది ఇప్పుడు కాదు, అది నెక్స్ట్ ఇయర్ అప్లై చేసినప్పుడు తెలుస్తుంది మనల్ని బ్యాన్ చేశారా ఏంటి అని చెప్పి. నేనైతే అంటే ఇప్పుడు నేనే నిర్మాతను కాబట్టి అండి రుద్రమదేవికి ఈ క్లాజులన్నీ నేను క్షుణ్ణంగా చదివాను. సో అందువల్ల నేను ఎప్పుడు ఈ క్లాజులు ఎప్పుడు చదవలేదు. ఇప్పుడు నిర్మాతగా నేనే సంతకం పెట్టాలి కాబట్టి ఈ మొత్తం చదవడం జరిగింది. చదివి ఇది చూసి షాక్ అయ్యాను నేను కూడా, అరే ఇదేంటి అని. అంటే వాళ్ళు ముందే ఏమన్నా ఊహిస్తున్నారా చాలా కాంట్రవర్సీలు జరగబోతాయి, నువ్వు కానీ మాట్లాడితే 3 ఏళ్ళు మళ్ళీ నీకు ఇది ఉండదని అని చెప్పి. సో దీంతో అండి చాలామంది పాపం ఈ చిన్న చిన్న దర్శకులు కానీ సాంకేతిక నిపుణులు కానీ గొంతు నొక్కేసిన ఫీలింగ్ ఉందండి.
మాకు ఇప్పుడు స్పందన అనేది ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తర్వాత విషయం అండి. ముందు అడిగే హక్కు అయితే ఉంది. ప్రతి సంవత్సరం విమర్శలు అనేవి వస్తూ ఉంటాయి. నేను అవార్డులు పొందిన ప్రతి సంవత్సరంలో కూడా ఎవరో ఒకరు అసంతృప్తులు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళ అభిప్రాయం వెళ్ళగక్కుతుంటారు. దాని తీవ్రతను బట్టి ప్రభుత్వం స్పందన అనేది ఉంటుంది, ఆ విమర్శల తీవ్రతను బట్టి. అంతే తప్పితే ఇప్పుడు అవార్డులు అనేవి అలా కొనసాగుతూనే ఉంటాయి, అసంతృప్తులు అనేవి వాళ్ళు అప్పుడు ఎప్పుడూ ఉంటారు. అదే సార్, అందుకనే నేను ఇది ఏంటంటే నేను విన్నవించుకున్నాను. నేను అభ్యర్థించుకుంటుంది ఏంటంటే ప్రభుత్వాన్ని దయచేసి ఇలాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. ఎందుకంటే ఎవరో కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఒక స్థాయికి మించి విమర్శిస్తే సుమోటో కింద స్వీకరించి లోపల పడేయచ్చు, అంతే కదా. మన హద్దులో మనకు రాలేదు, ఎందుకు రాలేదు అని అడుగుతున్నాం. అది తప్పే కాదు కదా సార్, ఎవరైనా సరే అడగచ్చు, ఎప్పుడైనా అడగచ్చు. సో అలాగే నాకు ఎందుకు వచ్చాయని కూడా గతంలో కొంతమంది అడుగు ఉండొచ్చు. దానికి మనం ఒకరిని విమర్శించేటప్పుడు మనం కూడా సిద్ధంగా ఉన్నాం. సో అందుకని అది నా వైపు నుంచి ఒక అభ్యర్థన అండి. ఇంకా ఆఖరిగా నాలుగో విషయానికి వస్తే, నిన్న మొన్నటి నుంచి ఈ స్పందన మీద 2015 అంటే రుద్రమదేవి విడుదలైన సంవత్సరం 2015కు సంబంధించి జ్యూరీ చైర్మన్ అయిన శ్రీమతి జీవిత రాజశేఖర్ గారిని కొందరు మీడియా మిత్రులు అడగడం, ఆవిడ దానికి స్పందించారు. ముందు బాహుబలితో ఉత్తమ చిత్రంగా పోటీ పడ్డప్పుడు అన్ని విభాగాల్లో కానీ అన్నిట్లో కానీ బాహుబలితో రుద్రమదేవి పోటీ పడలేకపోయింది, అందువల్ల బాహుబలికి ఇచ్చామన్నారు. సో అంటే దాదాపు జనరల్గా కొందరు మీద మిత్రులే కరెక్టే, పోటీ పడినప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డది బై డిఫాల్ట్ రెండో రన్నరప్ కింద అవుతుంది, ద్వితీయ ఉత్తమ చిత్రం అవుద్ది అని కొందరు అడిగిన మీద మళ్ళీ ఈరోజు ఎప్పుడో ఇలాగా ఈవెన్ జ్యూరీకి కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. సో వీటి మీద మరి మీ స్పందన ఏంటి సార్? అంటే జ్యూరీలో ఉన్న సినిమాలకి వాటికి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? ఇప్పుడు జనరల్గా ఓకే, ఒక దర్శకత్వ విభాగంలో పోటీ పడలేకపోయిందంటే డైరెక్టర్గా రాదు, ఒక టోటల్ ఫిలింలో ఒక మెసేజ్ ఇది కమ్యూనికేట్ చేస్తుంది, సమాజానికి మేలు కలిగే ఒక మెసేజ్ ఇందులో ఉంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా అది ఉత్తమ 3 చిత్రాల్లో ఏదో ఒక చిత్రంగా ఇస్తారు. దీనికంటే గొప్ప సందేశం వేరే చిత్రాలు ఇస్తున్నాయంటే అట్లీస్ట్ జ్యూరీకి ఇదైనా ఇస్తారు. మరి దీనికంటే గొప్ప సందేశం మిగతా సినిమాల్లో ఏం కనిపించిందో నాకు తెలియదు. నన్నైతే నిన్నటి నుంచి అందరూ ఫోన్లు చేస్తున్నారు, స్పందించమని. నేను ఒక్కటే చెప్పగలనండి, దీనికి నేను ఇప్పుడు ఎనలైజ్ చేసి స్పందించదలుచుకోలేదండి. ఎందుకంటే శ్రీమతి జీవిత రాజశేఖర్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది, కానీ అట్ ది సేమ్ టైం ఆవిడ ఇప్పుడు అవార్డుల ప్రకటన అవగానే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాకింగ్, తెలుగుదేశం రాకింగ్ అని ఆవిడ కమెంట్ చేశారు. దానికి కొందరు అంటే మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా, అంటే వాళ్ళు చేరమంటే ఎందుకు చేరను అన్నట్టుగా కొన్ని పేపర్లో చదివాను నేను. ఇది చదివిన తర్వాత నాకు క్రెడిబిలిటీ పోయిందనిపించింది ఆ గౌరవ శ్రీమతి జీవిత రాజశేఖర్ గారి మీద. విశ్వసనీయత పోయినప్పుడు మనం వాళ్ళ మాటల్లో వాళ్ళ తాలూకు ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం నాకు లేదనిపిస్తుంది. ఎందుకంటే దయచేసి జ్యూరీ అనేది చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ఎక్కువ మంది సినిమా వాళ్ళనే పెడుతున్నారు, అది కూడా ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అందులో ఇలా రాజకీయ లబ్ధి పొందే వాళ్ళు అసలు ఉండకూడదు, అది ఇంకా తప్పు. సో ఇప్పుడే అవార్డులు అనౌన్స్ చేసి బయటకు వచ్చి ఒక ప్రభుత్వాన్ని మీరు మెచ్చుకున్నారంటే అది ఎలాంటి ఇది ఇస్తుంది, సందేశాన్ని ఇస్తుంది ప్రజలకి? మీరు ఎంత ట్రాన్స్పరెంట్గా లోపల చేసినప్పటికీ కూడా అనుమానించాల్సిన పరిస్థితే ఉంటా తప్పితే ఎవరో కూడా రాజకీయ లబ్ధి ఆశిస్తున్నారు ఆవిడ. సో అందువల్ల ఇలాగా పొగుడుతున్నారని అనుకుంటారు. అందువల్ల దయచేసి ఎవరైనా సరే
అది ఎవరికి వర్తించినా సరే మీ మీ రాజకీయ ప్రయోజనాల కోసం కళాకారుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అదే దాని అంటే ఇప్పుడు ఇంక అన్నీ స్పందించి అంటే ఇప్పుడు నేను ఇంకా క్రెడిబిలిటీ లేనప్పుడు ఇప్పుడు ఆవిడ దానికి కూడా చెప్పుకున్నారు. అంటే మొన్న ఏమన్నారు నా మీద నిందేశారు, ఏమని అప్లై చేయడమే నిర్మాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరీలో చేశారన్నారు. మొన్న ప్రెస్ మీట్లో అది ప్రూవ్ చేశాను. లేదు నేను సహాయ నటుడిగానే. అది ప్రూవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకో సర్దుబాటుతోటి వాళ్ళ అప్లై చేయడం కరెక్టే సహాయ నటుడు చేశారు, కానీ మేమే అశ్వి రంగారావు గారి పేరు మీద ఉంది కదా అందువల్ల క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని ఇచ్చాం అంటే అది కూడా అలా ఇవ్వడానికి లేదు. మనం ఏదైతే కేటగిరీ అప్లై చేసామో అది వాళ్ళంతటా వాళ్ళు మార్చేయడానికి లేదు. ఇప్పుడు అలాగ చెప్పడం వల్ల కూడా సహాయ నటుడిని కూడా తగ్గించినట్టు అవుతుంది కదా, సహాయ నటుడి కేటగిరీని కూడా తగ్గించకూడదు కదా. ఇది చాలా గొప్పది క్యారెక్టర్ ఆర్టిస్ట్ రంగారావు గారి పేరు మీద ఉందని, సహాయ నటుడిది ఎవరి పేరు మీద లేకపోయినా అది చాలా గొప్పవాడే. సో అలా మన మనకు మనంగా మార్చేసుకొని ఇలాగ ఇదంటే అది అదంటే అది అని చెప్పడానికి కూడా కరెక్ట్ కాదండి. ఏ మాట అన్నట్టు? అదే అంటే ఆవిడ కాదు, అది ఆవిడ చెప్పింది. అదే మనం కూడా జ్యూరీని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. ఆవిడ ఇప్పుడు ఆన్సర్ ఆవిడ చెప్పిందా అని చెప్తున్నాం. క్వశ్చన్ అయితే రేస్ చేసింది అంతకుముందు ఇంకో జ్యూరీ సభ్యుడే. సార్ అది కూడా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డుల్లో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డుల గైడ్ లైన్స్ వేరండి, నంది అవార్డ్స్ గైడ్ లైన్స్ వేరు. అది ఏమాత్రం ఫాలో అవ్వకూడదు. జాతీయ అవార్డులు వాళ్ళ గైడ్ లైన్సే వాళ్ళు వేరే చాలా ఉంటాయి, వాళ్ళు అవార్డులు ఇవ్వడానికి రీజన్స్. అలాగే మనకి మన ప్రాంతీయత, మన సంస్కృతి, మన ఇవి ఆధారపడి ఉంటాయి. అలాగా రుద్రమదేవి విషయానికి వస్తే కొన్నిట్లో వాళ్ళు ఎందుకు వాళ్ళకి కన్వీనెంట్గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసి చేసుకుంటున్నారు, కన్వీనెంట్గా లేని అసలు మంద వేరు కదా అంటున్నారు. కానీ నేను ఒక విషయం సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, రుద్రమదేవికి జాతీయ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం అది రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదండి. ఎందుకంటే అది కంచి అనే సినిమాకి ఇచ్చారు. కంచి అనే సినిమా నా దృష్టిలో రుద్రమదేవి అనే ఒక చారిత్రాత్మక సినిమా అందించిన సందేశం కంటే కూడా కంచెలో అందించిన సందేశం చాలా గొప్పది. అది కుల వ్యవస్థ మీద పోరాడిన క్వశ్చన్ చేసిన సినిమా, ఖచ్చితంగా అది మంచి సందేశం. రుద్రమదేవి కంటే మంచి సందేశం కంచె. అందుకని నేను ముందు షాక్ అయ్యాను, తర్వాత కంచె కథ ఒకసారి రికలెక్ట్ చేసుకున్నాను, చాలా గొప్ప సందేశం ఇచ్చింది. నేను మహిళా సాధికారత మీద 13వ శతాబ్దంలో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, ఒక ఆడది ఎలా అణగదొక్కయబడుతుందో చెప్పాను. అది కరెక్టే, అది ఎప్పటికీ ఉండేది. కానీ ఎప్పటికీ ఉండకూడదు అనేది కుల చిచ్చు అనేది, దాని మీద పోరాడి తీసిన సినిమా కాబట్టి అది 100% ఆ రోజు నేను ఏమాత్రం అప్సెట్ అవ్వలేదండి. ఆ రోజున మీడియా ముందుకి రాలేదు, ఈరోజు వచ్చాను. ఈరోజు ఎందుకు వచ్చానంటే నువ్వు ఇక్కడ చూడాల్సింది ఈ గైడ్ లైన్స్. నువ్వు తెలుగు జాతి రాణి, నీ తెలుగు ఖ్యాతిని మర్చిపోతున్న మన తెలుగు చరిత్రని చాటి చెప్పింది. ఓకే నీకు ఫలానాది ఏదో నాశరకంగా కనిపించవచ్చు, దర్శకత్వం నాశరకంగా కనిపించవచ్చు, ఇంకోటి ఏదో కనిపించవచ్చు, అది ఇచ్చిన సందేశం అందలేదా? అది ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయింది తప్పితే నాకు వ్యక్తిగతంగా రానందుకో, ఉత్తమ దర్శకుడిగా నాకు రాలేనందుకు నాకు ఏమాత్రం ఇది లేదు. ఖచ్చితంగా బాహుబలి బెటర్గా రాజమౌళికి ఇచ్చారు, ఆనందం. ఒక సాటి దర్శకుడిగా నేనే చెప్తున్నానే. కానీ కావాలని ఇక్కడ అడగదొక్క పెట్టడం ఏంటంటే నిజంగానే అంటే రుద్రమ్మదేవిలో నిజంగానే సందేశమే లేదంటారా? మహిళా సాధికారతం మీద అంటే ఒక సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా ఒక మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఇంకేమనాలి సార్?
దేవ్ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ, ఇండియాయే కాదు వరల్డ్ వైడ్ సినిమా ఇండస్ట్రీ అనేది. అలాంటిది ఒక మహిళ మీద వీడెవడో వచ్చి 70-80 కోట్లు పెట్టి సినిమా తీసాడే, ఓకే వీడు చెడగొట్టాడు, అయినా సందేశం వీడి ప్రయత్నం బాగుంది, ప్రయత్నాన్ని చిన్నదిగా తట్టి ప్రోత్సహిద్దాం. ఇప్పుడు దానివల్ల నాకేమన్నా కురిసిపోతాయా? లక్షలే వచ్చావు కదా. ఇప్పుడు నేను ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి కూడా చెప్పింది, మళ్ళీ తిరిగి నాకు ఇచ్చేస్తారని కాదు, అది అయిపోయింది, అది సమాజ్ చేస్తారు. కానీ నాకు జరిగిన అన్యాయం తెలియాలి నలుగురికి, అదే నా ఉద్దేశం.